ఫ్రెండ్స్ చాలా మంది దీక్ష లాగిన్ ఐడి పాస్వర్డ్ మర్చిపోయామని చెప్పని చెప్తున్నారు. ఓకే, ఆ పాస్వర్డ్ను మనం రీసెట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఇక్కడ మనకి లాగిన్ ఐడి పేజ్ ఓపెన్ అవగానే ఇక్కడ చూడండి, ఇక్కడ పాస్వర్డ్ కింద ఫర్గెట్ పాస్వర్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా వస్తుంది, ఈమెయిల్ అడ్రస్ ఆర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమన్నారు. అక్కడ మన మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్, మనం ఏమైతే పేరు ఇచ్చున్నామో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ ఉంది కదా, ఆ నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ ఆల్ స్క్వైర్స్ విత్ ట్రాఫిక్ లైట్స్ అని ఉంటుంది. అంటే ఈ స్క్వైర్స్లో ఎక్కడ ఎక్కడెక్కడ ట్రాఫిక్స్ ఉన్నాయో దాన్ని టిక్ మార్క్, దాన్ని టచ్ చేయగానే టిక్ మార్క్ పడుతుంది. ఓకే, అలా క్లిక్ చేసుకున్న తర్వాత చూడండి కింద ఇంకేమైనా ఉన్నాయేమో. కింద వెరిఫై అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, వెరిఫై అయిపోయింది. ఒకవేళ రాంగ్ అనుకో మళ్ళీ ఇంకొక పిక్చర్ డిస్ప్లే అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి రెండు మొబైల్ నెంబరు, స్టార్ తో మొబైల్ నెంబరు, అదేవిధంగా మెయిల్ ఐడి రెండు హైలైట్ అవుతున్నాయి కదా. ఇక్కడ పక్కన బబుల్స్ ఉన్నాయి, సర్కిల్స్ ఉన్నాయి కదా, మనము ఓటీపీ దేనికి పొందాలనుకుంటున్నామో దాన్ని క్లిక్ చేసుకోండి. నేను మొబైల్ నెంబర్ తీసుకున్నాను, జస్ట్ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మన మొబైల్కి ఓటీపీ వచ్చి ఉంటుంది, ఆ మొబైల్లో వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మనము ఎంటర్ చేయాలి. దాని వ్యాలిడిటీ 30 మినిట్స్ వరకు ఉంటుందన్నమాట దాని వ్యాలిడిటీ. ఆ ఓటీపీ 30 మినిట్స్ వరకు వర్క్ అవుతుంది, అంటే కొంతమందికి నెట్వర్క్ డిలే వల్ల లేట్గా రావచ్చు. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడు ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత రైట్ సైడ్ సబ్మిట్ ఓటీపీని క్లిక్ చేస్తాం. లెఫ్ట్ సైడ్ మనకి రీసెంట్ ఓటీపీ, అంటే కొంతమందికి ఓటీపీ ఇన్ టైంలో రీచ్ కాలేదనుకో, మళ్ళీ రీసెంట్ ఓటీపీ కొడితే మళ్ళీ మనకు ఓటీపీ అనేది పంపించడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఓటీపీ వచ్చింది, ఎంటర్ చేశాను, సబ్మిట్ కొట్టేస్తున్నాను. సబ్మిట్ కొట్టిన తర్వాత మనకి ఇలా వస్తుంది, ఏమొస్తుంది, క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని వస్తుంది, అంటే కొత్త పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోండి అని చెప్పని వస్తుంది. ఇప్పుడు నేను కొత్త పాస్వర్డ్ సెట్ చేసుకుంటున్నాను. పాస్వర్డ్ క్రియేట్ చేసుకునేటప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ ఉండే విధంగా, అదేవిధంగా స్మాల్ లెటర్స్ ఉండే విధంగా, నెంబర్స్, సింబల్స్, ఎట్ ద రేట్ కానీ, ఇంటూ కానీ, సింబల్స్ ఉండే విధంగా మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. అదేవిధంగా 8 డిజిట్స్ క్యారెక్టర్స్, 8 క్యారెక్టర్స్ తక్కువ తీసుకోవడానికి లేదు. ఓకే, 8 క్యారెక్టర్స్ లోపు క్యాపిటల్ వాడాలి, స్మాల్ లెటర్ వాడాలి, నెంబర్ వాడాలి, సింబల్ వాడాలి. ఓకే, అది గుర్తుపెట్టుకొని మీరు రాసుకొని దాన్ని ఇక్కడ సెట్ చేసుకోండి. నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ అదేవిధంగా కన్ఫర్మ్ పాస్వర్డ్, మళ్ళీ అదే పాస్వర్డ్ని మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత మీరు కింద రీసెట్ ఉంది కదా, ఆ రీసెట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసినప్పుడు యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని వస్తుంది. ఒకవేళ క్లిక్ చేసినప్పుడు మీకు తప్పుగాను ఉంటే, మీరు కన్ఫర్మ్ పాస్వర్డ్ కొట్టినప్పుడు తప్పుగాను ఉంటే బై మిస్టేక్ జరిగింది, మళ్ళీ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. ఓకే, నేను ఇక్కడ కరెక్ట్గా కొట్టాను కాబట్టి యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని వచ్చింది. ఇంకా హ్యాపీగా బ్యాక్ టు అప్లికేషన్ కింద ట్యాబ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మన కొత్త పాస్వర్డ్ తోటి మనము ఎంటర్ అయిపోతాం అన్నమాట. చూడండి, న్యూ పాస్వర్డ్ తోటి నేను లాగిన్ అయిపోయాను అన్నమాట. ఇది ఫ్రెండ్స్ చాలా ఈజీగా మనము రీసెట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ని. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసము మన ఛానల్ చూస్తూ ఉండండి, నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అప్డేట్స్ మీరు ముందుగా కానీ పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై.